ఇప్పుడు ఇంపార్టెంట్ డే, చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి సెక్రటరీగా రాసేసారు. విజయవాడ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ లైఫ్లో కట్టడం విజయసాయిరెడ్డి గారు, సోదరులు బాబుమార్ గారు, విష్ణు గారు, కలపల్లి గారు, మా సీరియ బ్లాక్ అంతా కూడా వచ్చారు. మీరు అంత పెట్టున్నారని చెప్పి క్వశ్చన్స్ ఉంటే హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎంపీ, నేను లోకమండి అంటే ఇది చాలా సన్నిహితులు, మిత్రులు. పబ్లిక్ సర్వీస్ అనేది రాజకీయం కాదండి. నేను ఇక్కడికి వస్తుంది పబ్లిక్ సర్వీస్కి. నేను పుట్టి పెరిగింది విజయవాడ, నేను చదువుకుంది విజయవాడ, స్కూల్ కాలేజ్ ఇంజనీరింగ్ చదువుకుందంతా విజయవాడ. విజయవాడ డెవలప్మెంట్ ఈజ్ మై ఎజెండా, పాలిటిక్స్ ఈజ్ నాట్ మై ఎజెండా. క్యాపిటల్ ఏరియా కాబట్టే నేను వచ్చానండి. నా ఊరు బాగుపడాలి, నా ఊరు డెవలప్ అవ్వాలి, ఆ విజన్ ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ విజన్ ఉంది క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలి విజయవాడ అనేది. ఆ క్లియర్ విజన్ ఎజెండా ఇది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు విజన్ కాదు, ఇది 25 ఇయర్ విజన్. ఒక 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసే విజన్తో వస్తున్నాం అందరం, అందరూ యంగ్ బ్లడ్. సో డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఓన్లీ ఎజెండా. గ్యాప్ ఏ రోజు రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు నేను అఫ్కోర్స్ నాకే నా ఓన్ కేపబిలిటీస్, నా ఓన్ మెంటల్ మేకప్, నా ఓన్ పర్సనల్ సిచ్యువేషన్, ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండి. దానికి ఎట్టు పబ్లిక్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మనం ఫుల్ టైం మనసావాచ కర్మణ మనం కమిట్ అయి ఉండాలండి దానికి. అది ఏమండి ఒత్తిళ్ళు ఉంటాను, దిస్ ఈజ్ అ ఫ్రీ కంట్రీ అండి. ఇక్కడ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి, ఫ్రీ కంట్రీ ఇది. ఈ కంట్రీలో అసలు ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి, మనకు నచ్చింది మనం చేస్తాం, మనకు నచ్చిన పార్టీ, మనకు నచ్చిన సిద్ధాంతం, మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం. విజయవాడ నేను పుట్టి పెరిగిన ఊరు, నా ఊరు డెవలప్ చేసుకోవాలని నాకు ఆశ ఉంది. ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, ఇది 25 ఇయర్ విషయం. అది గత 5 సంవత్సరాలకు ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసిందే. విజయవాడ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటూ తోడ్పడింది పీవీపీ సంస్థలు, పీవీపీ కాలేజ్ కానీ. విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసాం విజయవాడని. అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తాం. అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ చేసినప్పుడు మాల్ ఓపెనింగ్ అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు, అనుష్క గారు వచ్చారు. రాజకీయం అనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యూస్, కానీ అంతకన్నా బాగా చేస్తాం ఏంటంటే సినీ పరిశ్రమకి రూపాయలు 66 పైసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి నిర్మాతలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లు హైదరాబాద్లో చేస్తారు, ఒక ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు ఒకటి విజయవాడలో చేయమని. వీల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ ద యూత్. ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని సార్లు తీసుకెళ్తాం ఫంక్షన్స్కి. నేను గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో. ఫస్ట్ టైం నేను రాజకీయం పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాను, పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను నేను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ ఎక్సెప్టెడ్ అండ్ ఐ విల్ బి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ.